కృష్ణా జిల్లా అవనిగడ్డలో నామినేషన్ మహోత్సవానికి మండలి బుద్ధప్రసాద్ బయలుదేరారు. బుద్ధప్రసాద్ దంపతులకు కుటుంబ సభ్యులు హారతులిచ్చారు. నామినేషన్ మహోత్సవానికి భారీగా టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు హాజరయ్యారు. ముందుగా సాయిబాబా ఆలయంలో బుద్ధప్రసాద్ దంపతులు పూజలు చేశారు. బంధురంగా తయారైన పరిస్థితులు తెలిసిన విషయం. ప్రత్యేకించి మనిషి స్వేచ్ఛాజీవిగా సంచరించడానికి కూడా వెళ్ళని పరిస్థితి వచ్చింది. భారత రాజ్యాంగం ప్రసాదించిన మాట్లాడే హక్కు, సమస్య హక్కు రెండు కూడా ఈ సంవత్సరాల్లో నోచుకునే పరిస్థితుల్లో జీవించడం జరిగింది. ఇక అవనిగడ్డ నియోజకవర్గానికి వస్తే నియోజకవర్గం అభివృద్ధిలో ఎంతో వెనకడిపోయింది. గతంలో తెలుగుదేశం ఎన్నో సాధించిన అనేక కార్యక్రమాలు అడుగుపోయే పరిస్థితి, అనేక రోడ్లకు మందులు తీసుకొచ్చాము, అవి పూర్తి చేయని పరిస్థితి వచ్చింది. అన్నిటికంటే ప్రధానంగా సాగునీటి సమస్య రైతాంగాన్ని తీవ్రంగా బాధించింది. కోడూరు నాగాలింగ మండలం దాదాపు 45,000 ఎకరాలు పంట పండించుకోకుండా 5 సంవత్సరాల పాటు వీడిపట్టిన పరిస్థితి వచ్చింది.